కవేములవాడ రాజన్నను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టుబట్టలు కూడా సమర్పించారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అదే విధంగా వేములవాడ రాయరాశ్రీ దేవాలయాన్ని ధర్మపురి కాళేశ్వరం లాంటి కొండగట్టు లాంటి అనేక దేవాలయాలకి బాజాప్తా గవర్నమెంట్ ట్రెజరీ నుంచే కొన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించి గొప్పగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా వేములవాడ రాయరాజేశ్వరి దేవస్థానానికి ఒక అథారిటీ కూడా వేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మా గౌరవ శాసనసభ్యులు రమేష్ రావు గారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ గత 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల మార్పులు చేయడం జరిగింది. ఒక సంవత్సరన్నర కాలంలో ఇక్కడ గొప్పగా ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి, ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి, ఒక గొప్ప చెరువు నిర్మాణం చేసి, గుండములో ప్రతి నిత్యం ప్రతి గంట ఒక మంచినీళ్ళు వచ్చినట్టుగా ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయం దేశంలోనే ఒక గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో గొప్పగా తీర్చిదిద్ది లక్షలాది మంది భక్తులు ఇవాళ వేములవాడ రాయరాజేశ్వర దేవస్థానానికి వచ్చేటట్టుగా చేసుకోవడం ఒక ఎత్తు. రెండవది, తెలంగాణ యావత్ ప్రజానికానికి శివుడి అండ ఉండాలని తెలంగాణ రాష్ట్రం మంచి పాడి పంటలతో త్రోతూగాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా దేశ చిత్రపటం మీద గొప్ప రాష్ట్రంగా స్థానం సంపాదించడానికి శివుడి ఆశీర్వాదం కావాలని ఈరోజు మొక్కులు చెల్లించడం జరిగింది.